ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్ నెక్స్ట్ లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. ఏంటి దుర్గా, ఏం చేస్తున్నావు? నీకేమన్నా అర్థం అవుతుందా? నిజానికి ఆ గిరిజ అరెస్ట్ అయినందుకు మనం పెద్ద ఫంక్షన్ చేసుకోవాలి. అది కుదరదు కాబట్టి నేను రూమ్ లోనే ఇలా డాన్స్ చేసుకుంటున్నాను. అది కూడా తప్ప? తప్పని కాదు గాని సౌండ్ తగ్గించి చేసుకుంటే మంచిది. ఎందుకంటే ఆ వాసుదేవ్ హాల్లోనే గోతిక నక్కలాగా కాచుకుని కూర్చున్నాడు. అవునా? అసలు అతను పెళ్ళం కోసం పోలీస్ స్టేషన్ కు వెళ్లకుండా ఇక్కడేం చేస్తున్నట్టు? వాడు వసుంధర వదిన మనసును మార్చడానికి ఏదో ప్లాన్ తో ఉన్నట్టున్నాడు. అసలు ఆ గిరిజాకి బదులు వీడు అరెస్ట్ అయి ఉంటే బాగుండేది. ఇప్పుడు వీడు బయట ఉండటం వల్ల ఆ గిరిజను ఏదో ఒకటి చేసి బయటికి తీసుకొస్తాడు. అదే నా టెన్షన్. అసలే వీడు మామూలోడు కాదే. అవును, నేను క్రిమినల్నే. ఈ కుటుంబాన్ని సర్వనాశనం చేయడానికి, వసుంధరని సుందరాన్ని నడి రోడ్డుకు ఏడ్చడానికి ఇన్ని సంవత్సరాలుగా నేను మా అక్కకి బానిసగా నటిస్తూ నమ్మిస్తూ వస్తున్నాను. అది నీకు కూడా తెలుసు కదా దివ్య. అవుననుకో, కానీ నాన్న మనం ఇప్పుడు పోలీస్ స్టేషన్కి వెళ్ళి అమ్మని చూడకపోతే ఎలా? అమ్మ కూడా మన కోసమే కదా ఇదంతా చేసింది. ఇలాంటి టైంలో మనం అమ్మకి సపోర్టుగా ఉండకపోతే ఎలా చెప్పు? నువ్వన్నది నిజమే, కానీ మనకు మీ అమ్మ మీద ఉన్న ప్రేమను మనసులోనే ఉంచుకొని ఆమెను ద్వేషిస్తున్నట్లు నటించాలి. అప్పుడు మాత్రమే మన మీద ఉన్న సింపతితో మా అక్క వసుంధర తనంతట తాను గిరిజని తిరిగి ఇంటికి తీసుకొస్తుంది. కాబట్టి మా అక్కకి మన మీద సింపతి పెరిగేలా మనం నటించాలి. నాన్న అత్తయ్య వస్తున్నారు. అయితే వెంటనే డ్రామా స్టార్ట్ చేయి. నాన్న, అమ్మ చేసింది తప్పే, నేను కూడా ఒప్పుకుంటాను. పాపం అమ్మ పోలీస్ స్టేషన్లో ఉంటే మనం ఇక్కడ మనశ్శాంతిగా ఎలా ఉంటాం?